Telangana lo TSPSC paper leak comes and dumaram rape to neundi. Pratipaksha party lo KCR sarkar pay Vimersal Cheram to partu. Andhra lo kuda consagistunai. Congress, BJP to partu. YSRTP, BS, GSP ithara party lo nirsan la chepate. Vipaksha party lo to partu. Vidyardhi sangalu kuda pedhetuna andhra la chestunaru. Nirujogulu kunyayam chayalani TSPSC ni. Prakshalana chayalani demand chestunaru. ఈక్రమంలో పేపర్ లీక్ కేసులో సిట్ వేగం అంతగా విచారణ చేపడుతుండగా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. పేపర్ లీక్ వ్యవహారంపై తాజాగా ఈడీ కేసు నమోదు చేసింది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతుంది. పేపర్ లీక్ అంశంకు సంబంధించిన ఇప్పటికే సిట్ విచారణ చేపడుతుండగా ఈ రోజు నుంచి ఈడీ కూడా దర్యాప్తు చేపట్టనుంది. పేపర్ లీక్ లో హవాలా మార్గం ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు కూడా ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో నిందితుల మధ్య జరిగిన నగదు లావాదేవీలకు సంబంధించి మాత్రమే ఈడీ దర్యాప్తు చేపట్టనుంది. తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశం దుమారం రేపుతూనే ఉంది. ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ సర్కార్పై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒక కేసును కూడా నమోదు చేశారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్ ల ఆధారంగానే ఈడీ ఈ కేసు నమోదు చేసింది. సదనంగా పేపర్ లీకేజ్ పై సిట్తో పాటు ఇంకా పైన ఈడీ అధికారులు కూడా ఈ కేసును విచారించబోతున్నారు. పేపర్ లీకేజీలో హవాలా ద్వారా డబ్బులు లావాదేవీ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమానిస్తూ ఉండడంతో ఇక మొత్తం కేసుకు సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు అయితే చెక్ నమోదు చేసి దర్యాప్తు చేయబోతున్నారు. అవసరమైతే తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సంబంధించినటువంటి సభ్యులు అదేవిధంగా సెక్రటరీ వాళ్ళను కూడా విచారించాలని అయితే ఈడీ భావిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి ఎవిడెన్స్ లన్నీ ఆధారించినటువంటి ఈడీ అధికారులు రెండు ముఖ్యమైన కేసుల పైన కేసులు నమోదు చేస్తున్నారు. రెండు అంటే ఈ ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి ఒక పేపర్ లీకేజీకి సంబంధించి కేసు నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు ఈ మొత్తం కేసులో రెండు రకాల అంటే ఒకటి ఈ పేపర్ లీకేజీకి సంబంధించి జరిగినటువంటి మనీ ఏదైతే ఉంటుందో ఆ మనీ అంతా కూడా మనీ లాండరింగ్ కింద ఒక కేసు, అదేవిధంగా ఎవరు చేశారు ఎలా చేశారు అనేది హవాలా రూపంలో చేసినందుకు గాను దానికి మరొక కేసు నమోదు చేసే ఆలోచనలో ఈడీ అధికారులు. మరోవైపు డేటా లీకేజీ పైన కేసు నమోదు చేసినటువంటి ఈడీ బ్యాంకుల లావాదేవీలతో పాటు కొన్ని బ్యాంకులకు కూడా అంటే ఈ లావాదేవీలు జరిగినటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులకు కూడా నోటీసులు ఇచ్చి మొత్తం ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళను అదేవిధంగా ఈ పేపర్ లీకేజ్ తో అనుమానం ఉన్నటువంటి ఎగ్జామ్ రాయకుండా పేపర్ లీకేజ్ లో సహాయం చేసినటువంటి అసీజన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం విచారించేందుకు ఈడీ అధికారులు అయితే సిద్ధమైపోయారు. డెఫినెట్ గా ఈడీ ఈ రోజు నుంచి కానీ రేపటి నుంచి కానీ ఈ మొత్తం కేసుకు సంబంధించి అయితే ఇందులో అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిపించి విచారించబోతుంది.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశం దుమారం రేపుతూనే ఉంది. ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ సర్కార్పై విమర్శలు చేయడంతో పాటు ఆందోళన కూడా కొనసాగిస్తున్నాయి. ఇక ఇతర పార్టీలు నిరసనలు కూడా చేపడుతున్నాయి. అయితే దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. దీపికా, ఇక పేపర్ లీక్ అయిన అంశంలో టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ డైరెక్టర్లను కూడా విచారించాలని చెప్పి ఇటు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క వ్యవహారంలో మరి ఇటు మంత్రి కేటీఆర్ పేసీకి కాకుండా సీఎంఓ కూడా ఈ యొక్క ఆఫీస్ కు సంబంధించి కూడా ఈ యొక్క టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీక్ జరిగిందని ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఇక స్థితి దర్యాప్తు అయితే కొనసాగిస్తోంది. తాజాగా మరి టీఎస్పీఎస్సీకి సంబంధించిన డైరెక్టర్లతో పాటు అలాగే సెక్రటరీ చైర్మన్ లను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సో వీళ్ళ దగ్గర నుంచి మరి కొంత సమాచారం సేకరించేందుకు మరి తాజాగా సిక్స్ అయితే వారిని విచారించనున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసు మరింత కీలకంగా మారనుంది. ఇక దీనిపై మరి కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో ఇక రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా కేటీఆర్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇక దీనికి సంబంధించి ఎవరైతే లింగారెడ్డి డైరెక్టర్ ఉన్నారో అతనికి సంబంధించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి దగ్గర బంధువు కావడము, అలాగే రాజశేఖర్ రెడ్డికి అలాగే సీఎంఓకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతను గతంలో మరి చాలా రోజుల నుంచి కూడా సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. సో ఈ విషయంలో కేవలం మంత్రి కేటీఆర్ పేజీ నుంచే కాకుండా మరి సీఎం ఆఫీస్ కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆరోపించడం అయితే సంచలనంగా మారింది. ఓవరాల్ గా టీఎస్పీఎస్సీ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో పాటు మరి నిరుద్యోగులకు కూడా కొంత నిరాశ కనిపిస్తున్న నేపథ్యంలో మరి 50 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన విషయంలో మరొకసారి కూడా మరి టీఎస్పీఎస్సీ ఈ యొక్క పరీక్షలు నిర్వహించడం పట్ల కూడా మరి దాని నిబద్ధత ఎలా విశ్వసిస్తామని చెప్పి కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ వ్యవహారం అయితే తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇక దీనికి సంబంధించి అయితే ప్రతిపక్షాలు మరి ప్రభుత్వంపై మరి యుద్ధం ప్రకటిస్తున్నాయి. అన్ని ప్రతిపక్షాలు కలిపి మూకుమ్మడిగా దాడి చేయడంతో మరి తెలంగాణ ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా మరి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విధంగా ఇక దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయాలని పాత సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ బోర్డు డైరెక్టర్లను కంటిన్యూ చేయొద్దని వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా మరి గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కూడా మరి పరీక్ష నిర్వహించడం అయితే మరి ఎలా విశ్వసిస్తారని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మరి కొంత ప్రభుత్వానికైతే ఇబ్బందికరంగా మారింది. అయితే శ్రీనివాస్, ఇక్కడ పేపర్ లీక్ వ్యవహారంలో హవాలా మార్గం ద్వారా నగదు కూడా లావాదేవీలు జరిగినట్లు కూడా ఈడీ అనుమానిస్తుంది కదా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఎవరెవరిని అంటే ఈ లావాదేవీల మధ్యలో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే ఈడీ ఏమైనా గుర్తించిందా? ఇక తప్పకుండా ఈ యొక్క విషయంలో మరి ఇక ఒకవైపు సిట్టు దర్యాప్తు చేస్తుంది, మరొక వైపు మరి ఆర్థిక లావాదేవీలపై ఇక ఈడీ కూడా ఒక మొదటి కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై కూడా మరి ఈడీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే మరి సిట్టుతో పాటు ఈడీ కూడా మరి యొక్క పేపర్ లీకేజ్ వ్యవహారంలో మరి దృష్టి సారించడం అయితే సంచలనంగా మారింది. కోట్ల రూపాయల డబ్బులు కూడా మరి యొక్క ఈ ప్రశ్న పత్రాల లీకేజీలో మరి కొనుక్కున్న వారి మధ్యలో, అలాగే ఈ యొక్క ఎంతమంది పరీక్షకు క్వాలిఫై అయిన విషయంలో కూడా మరి ఈడీ దృష్టి సారించడం, వారి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన లావాదేవీలు పరిశీలించడం మొదలు పెట్టడంతో మరి ఇక ఈ వ్యవహారం అయితే మరి ముందుగా అనుకున్నట్టు కేవలం ఇద్దరు ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాకుండా మరి ఇప్పటికే 16 మందికి పైగా అరెస్ట్ చేయడము, మరి ఇక 2-3 విడతలుగా మరి అదుపులోకి తీసుకొని విచారణ చేయడం పట్ల కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఓవరాల్ గా మరి ఈడీ ఎంటర్ కావడంతో మరి దీంట్లో జరిగిన లావాదేవీల విషయంలో కూడా మరి మరిన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరి మొదటి కేసు కూడా ఈడీ నమోదైన నేపథ్యంలో ఈడీ ఎంటర్ కావడం, అలాగే ఆర్థిక లావాదేవీలపై కూడా మరి దృష్టి సారించడం పట్ల కూడా మరి మరికొంతమంది పాత్ర కూడా వెలుగు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.